Come on, boys! రాకేష్ పేదరికానికి జబ్బు కూడా డబ్బు లేదని ఆగిపోతుంది. వీళ్ళ పేదరికానికి ఆకలనే పదం కూడా ఆవిరి అయిపోతుంది. ఇలాంటి పేదరికంలో బతుకుతున్న మన రాకేష్ పరిస్థితి ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ వీలే సార్. నా చిట్టి చెల్లెలు సదా గారు, నా పెద్ద చెల్లెలు శృతి హాసన్ 1, నా రెండో చెల్లెలు శృతి హాసన్ 2, నా మూడో చెల్లెలు శృతి హాసన్ 3. అమ్మా, అందరికి ఒకే పేరు పెట్టావేంటమ్మా? ఒక్కొక్క పేరు పెట్టొచ్చు కదమ్మా. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టే స్తోమత మనకెక్కడ ఉంది బాబు? మనం అసలే పేదరికం బాబు. సార్, ఇదే నా కొత్త కుటుంబం. ఇక పై నుంచి నేను ప్రయాణం చేయాల్సిన కుటుంబం. ఇక దేవుడి మీద భారం వేసి ఈ స్కిట్టుని ముందుకు తీసుకెళ్తున్నాను. రే, మేమందరం నీ మీద కదరా భారం వేసాం. నా మీద భారం వేసిన వాళ్ళు ఇప్పటివరకు చెరిపోయినట్టు చరిత్ర లేదు. ఎంతో మంది పిల్లల్ని ఈ స్టేజ్ మీదకి పరిచయం చేసిన ఘనత నాది. ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలతో కేజీల కేజీలు కామెడీ చేసిన చరిత్ర రానాది, చరిత్ర రానాది. అరే, పోలియో చుక్కలు వేయించుకునే పిల్లలతో జనాలతో చుక్కలు చూపించిన చరిత్ర సార్. ఈ పిల్లల్ని కూడా సెలబ్రిటీలు చేస్తా, జనాల్లోకి వదులుతా. సార్, నా పెద్ద చెల్లెలు ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటుంది. చెల్లమ్మ, చెల్లమ్మ, అమ్మా, చెల్లమ్మ పన్నేదమ్మా. ఇంటికి పన్ను కట్టమన్నారా? దాని పన్ను తీసుకెళ్లి కట్టాను, దాని పన్ను తీసుకెళ్లి కట్టాను. చెల్లమ్మా, ఈ పుస్తకంలో నాలుగు ఆకులు ఉన్నాయేంటమ్మా? నువ్వే చెప్పావు కదా అన్నయ్య, నాలుగు ఆకులు ఎక్కువ చదువుమని. సరే, చదివితే చదివావు గానీ అంత పైన టవర్ ఎక్కి మరీ చదువుతున్నావు అంటే ఎందుకమ్మా? హైయర్ స్టడీస్ అన్నయ్య, హైయర్ స్టడీస్ అన్నయ్య. ఏమోనండి, ఈమె శృతి హాసన్ 2, మా రెండో చెల్లెలు. చెల్లెమ్మ, నువ్వేమవుదాం అనుకుంటున్నావమ్మా? ఏదో ఒక టీమ్ లో పన్నెంట అవుదాం అనుకుంటున్నాను అన్నయ్య. తిరిగి తిరిగి కాలు నొప్పెడుతున్నాయి అన్నయ్య. ఇక్కడ టీమ్ లీడర్లకే గతి లేదమ్మా, గతి లేదమ్మా. అది చాలా తెలివైందిరా. చాలా తెలివైందా? నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. పెదనాన్న వాళ్ళ చిన్నాన్న కొడుకు పెళ్ళయి రాజమండ్రిలో వాళ్ళకి విడాకులు అయిన తర్వాత రెండో పెళ్లికి పుట్టిన తర్వాత వరంగల్ లో చిన్నాన్న కొడుకు బారసాల అయితే రీసెంట్ గా వాడికి కొడుకు పుట్టాడు, వాడేమవుతాడు? దూరబంధుడు అవుతాడు, దూరబంధుడు అవుతాడు. ఎవరి పళ్ళు వాళ్ళు చేసుకోండి, పదండి. చెల్లెమ్మ, ఏం చేస్తున్నావు చెల్లెమ్మ? మేకప్ వేసుకుంటున్నాను అన్నయ్య. ఇక్కడ అద్దం ఏదమ్మా? అద్దం చూసి మేకప్ వేసుకునే సోమత మనకెక్కడ ఉందన్నయ్య? అసలుకే మనది పే 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 పే. నాన్నా, నేనేదో ఒక ఉద్యోగం చేసి ఈ సంసారాన్ని నేను ఇస్తానన్నా. ఉద్యోగం చేసి ఏమైనా చేయరా? చేస్తానన్నా. ఎందుకు నాన్న ఉద్యోగం చేయమంటున్నావు? ఉద్యోగం పురుష లక్షణం అంటారా? మరి నువ్వు చేయొచ్చు కదా. నేను పుణ్య పురుషునిరా? చెప్పు, తీసుకొని కొడతా. రే, ఈ రోజు మా పెళ్లి రోజురా. ఓ మై గాడ్, ఈ రోజు సెలబ్రేషన్ చేసుకోవాలి. పదండి, మీ అందరి హోటల్ తీసుకెళ్లి మీకు మంచి బిర్యానీ పెట్టిస్తా. ఎవరున్నారు హోటల్లో? మేమంతా ఫ్యామిలీ అండి. ఇగో రండి, ఈ రోజు మా అమ్మ మా నాన్నది పెళ్లి రోజు అండి. రా చెల్లెమ్మ, రా చెల్లెమ్మ. ఓ, మీకు మేము పెళ్లి రోజు కదా, బిర్యానీ తినడానికి వచ్చాం. మాకేది కావాలి అది పెట్టండి. మీ దగ్గర పైసలు ఉన్నాయా? ఫస్ట్ పైసలు ఉంటేనే లోపలికి వచ్చేది. ఓకే అమ్మా, మీరు నాన్న వీళ్ళతో మాట్లాడదాం అని చిన్న ప్లాన్ వేస్తా. నేను పంచాకుట్ట సేని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. మీ హోటల్ కు కుటుంబం వచ్చిందా? వీళ్ళెవరో వచ్చారు సార్, వీళ్ళని చూసి ప్లేట్లు కూడా తినేటట్టురు. వాళ్ళని పట్టిస్తే 10 లక్షలు రజరానా ఇస్తాను, అది నీకే ఇస్తా. మేము వచ్చేంత వరకు వాళ్ళని మీ హోటల్ లోనే పెట్టి వీళ్ళకి ఏం కావాలో తిరిపించండి. ఓకే సార్, రండి సార్, జల్దీ రండి. నాన్న, పదండి హోటల్లో. అసలు తాజ్ బంజారా, తాజ్ డెక్కేన్, తాజ్ వివంతాల కూడా నాకు అవమానం జరగలేదు. సార్ క్షమించండి సార్, నన్ను ఒకసారి క్షమించండి. మీకు ఏం కావాలో తినండి. పదండి నాన్న, ఆర్డర్ ఇద్దాం రా. చెల్లెమ్మలు ఇక్కడ కూర్చోండి, దీని మీద
కూర్చోండమ్మా, కూర్చోండి కూర్చోండిరా. ఐస్ క్రీమ్ కావాలి తింటావు కదా? నార్మల్ ఐస్ క్రీమ్ అయితే 50 రూపీస్, వెనీలా ఐస్ క్రీమ్ అయితే 100 రూపీస్. నార్మల్ ఇవ్వండి, రాత్రి వెనీలా వచ్చినాక తింటా, వెనీలా వచ్చినాక తింటా. సరే బిర్యానీ పెట్టేసండి అందరికి. ఓ మీకు నాటుకోడి బిర్యానీ? అదే తెలియదు నాటుకోడి అన్నారా? దాని లేపాడు కూడా తెలుసు, దాని లేపాడు కూడా తెలుసు. హలో, వెళ్ళిపోయేటట్టున్నారు సార్. వస్తున్నానయ్యా, ఆల్రెడీ సైరన్ సౌండ్ అయ్యింది సార్. సైరన్ ఏందిరా ఇది, నేను చచ్చిపోలే బతకాలి, ఏం మోసం రా. ఫస్ట్ తిన్న దానికి పైసలు కట్టి. ఇప్పుడు ఏం కట్టాలి? బిల్లు కట్ట. బిల్లు కట్టాలా? రెడీ, 1 2 3 స్టార్ట్. బిల్లు కట్టేస్తో మాట మాట్లాడండి బాబు. అసలే మన పేదరికానికి ఒకడు బలి పదండి. మన పేదరికంతో కృష్ణ భగవాన్ గారి ఇంట్లో ఒక వారం రోజులు ఉందాం. ఆయన కాదనడు, ఎందుకంటే ఆయన కూడా మనలానే ఉన్న వ్యక్తి, మనసున్న వ్యక్తి. పదండి రా. స్కిట్కి మా జడ్జెస్ కి కామెంట్స్ ఇచ్చే స్తోమత ఉందా? జడ్జెస్ ఏమంటారు? రాకింగ్ రాకేష్ సార్ చాలా బాగుంది, పిల్లల్లో కూడా చాలా బాగా చేశారు. మదర్ క్యారెక్టర్ వేసిన అమ్మాయి బాగా చేసింది, బాగుంది. సదా గారు, నిజంగా అందరు పిల్లలతో తీసుకొని ఒక టీమ్ లీడర్ గా ఉండాలంటే చాలా కష్టం, దానికి చాలా కరేజ్ కూడా ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా బాగుంది, ఐ థరలీ ఎంజాయ్డ్ ఇట్. పిల్లలు హ్యాట్స్ ఆఫ్. ఖుష్బు గారు లేని వేళ ఒక కొత్త జడ్జి రాబోతున్నారు, ఇప్పుడే కొంచెం హాఫ్ తయారయ్యారు. హాఫ్ గా కాదు కృష్ణ భగవాన్ గారు, ఫుల్ గా రెడీ అయ్యి వచ్చేస్తున్నారు సదా గారు. సో లెట్స్ వెల్కమ్.